హలో హాయ్ వెల్కమ్ అండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ బుర్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి వాటి కోసం కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి కావాల్సిన పదార్థాలు ఒక నాలుగు కోడిగుడ్లు రుచికి సరిపడ ఉప్పు కారం పసుపు ఆవాలు జీలకర్ర రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఒక మూడు పచ్చిమిర్చి అలాగే నూనె ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి అందులోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె మనకి హీట్ అయ్యాక అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇలా ఆవాలు జీలకర్ర వేయాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పుని వేసుకోండి సాల్ట్ని వేసుకుంటే త్వరగా వేగిపోతుంది ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి పసుపుని వేసుకోవాలి ఇలా పసుపుని వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశాక ఇందులోకి మీకు స టేస్ట్కి సరిపడా మీరు తినేంత కారం వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు నేను ఒక స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను ఇలా వేసి సిమ్లో నుంచి ఫ్రై చేసుకోండి లేకపోతే కారం అనేది మనకి మాడిపోతుంది ఇలా ఫ్రై చేశాక మనం ఇందులోకి కోడిగుడిని వేసుకోవాలి నేను నాలుగు తీసుకున్నాను ఒకవేళ మీరు క్వాంటిటీ కావాలంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు ఈ కర్రీ అనేది మనకి చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టమాటోతో కూడా ఇలా అంతా వేసాక మనకి కోడిగుడ్లు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి కోడిగుడ్లు పూర్తిగా వేగాలి ఇలా మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం మనకి పచ్చివాసన పోయి అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కోడిగుడ్లని ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి టమాటాలు అంతా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి టమాటాలు అంతా కలిసే విధంగా ఇలా అంతా మిక్స్ చేసి మూత పెట్టి సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడుగు మాడు మాడుతుంది మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి ఫ్రై చేసుకోండి చూడండి మీకు టమాటాలు అంతా మనకి మగ్గిపోయాయి ఒకవేళ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి మనకు ఆల్మోస్ట్ ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో అంతే మనకి రెడీ అయిపోయింది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందని తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్